టెంపుల్స్ గైడ్ కి స్వాగతం. మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకున్నా కూడా గంట సింబల్ పై క్లిక్ చేయకపోవడం వలన చాలా మందికి కొత్త వీడియోస్ రావడం లేదు. కాబట్టి మీరు తప్పకుండా గంట సింబల్ పై క్లిక్ చేయండి. మనం హిందూ టెంపుల్స్ గైడ్ ద్వారా ఇంతకు ముందు శ్రీ లలిత సహస్రనామ స్తోత్రం మరియు ఆర్థికంగా ఇబ్బందుల్లో ఉన్న వారికి కొంగు బంగారమైన శ్రీ కనకధార స్తోత్రం సులువుగా తప్పులు లేకుండా ఏ విధంగా నేర్చుకోవాలో తెలుసుకున్నాం కదా. మీరు ఆ వీడియోస్ కనుక చూడకపోయి ఉన్నట్లయితే మన ఛానల్పై క్లిక్ చేసి ప్లేలిస్ట్లో శ్రీ లలితపై క్లిక్ చేస్తే వరుసగా అవి ఓపెన్ అవుతాయి. హిందూ టెంపుల్స్ గైడ్కి స్వాగతం. పరమ పవిత్రమైన కార్తీక మాసంలో మన టెంపుల్స్ గైడ్ నుంచి కార్తీక పురాణం ఒకరోజు ముందుగానే మీకు అందించబడుతుంది. కార్తీక పురాణం ఎన్నో జన్మల పుణ్యం ఉంటే కానీ వినలేమని ఋషివాక్కు. టెంపుల్స్ గైడ్ తొలిసారిగా కార్తీక పురాణం వీడియోస్ రూపంలో అందించే ప్రయత్నం మీకోసం చేస్తోంది. భగవంతుని అనుగ్రహంతో పాటు మీ సపోర్ట్ కూడా మాకు కావాలి. ఈ వీడియోస్ని ఆదరిస్తారని ఆశిస్తూ ప్రారంభిస్తున్నాము. కార్తీక పురాణం 5వ అధ్యాయం, కార్తీక వన సంతర్పణ ఫలం. రాజా, మనం చేసిన పాపాలన్నిటినీ నశింపజేయగల శక్తి ఒక్క కార్తీక వ్రతానికి మాత్రమే ఉంది. కార్తీక మాసంలో విష్ణువు సన్నిధిలో ఎవరైతే పారాయణము చేస్తారో వారి యొక్క పాపాలన్నీ తొలగిపోతాయి. పారాయణ గ్రంథంలోని 10, 11 అధ్యాయాలని పారాయణం చేసే ప్రతి ఒక్కరూ వైకుంఠానికి క్షేత్ర పాలకులవుతారు. ఈ కార్తీక మాసంలో ఎవరైతే తులసి దళాలతో కానీ తెలుపు లేదా నలుపు గన్నేరు పూలతో కానీ విష్ణు పూజ చేస్తారో అట్టి వారు వైకుంఠానికి చేరతారు. ఈ కార్తీక మాసంలో హరిహరులు ఎవ్వరి సన్నిధిలోనైనా సరే, ఏ పురాణాన్నైనా సరే ప్రవచించేవారు సర్వకర్మబంధ విముక్తులవుతారు అంటూ తన ప్రవచనాన్ని కొనసాగించారు వశిష్ఠుల వారు. కార్తీక మాస శుక్లపక్షంలో వనభోజనం చేసిన వారు పాప విముక్తులై వైకుంఠాన్ని పొందుతారు. కార్తీక మాస శుక్లపక్షం అన్ని రకాల వృక్షాలతో పాటుగా ఉసిరి చెట్టు కూడా ఉన్న తోటలోనే వనభోజనం ఏర్పాటు చేసుకోవాలి. ఉసిరి చెట్టు క్రింద సాలగ్రామమును ఉంచి గంధం, అక్షతలు, పుష్పాలతో పూజించి యథాశక్తిన బ్రాహ్మణులని ఆహ్వానించి గౌరవించి వారితో పాటు కలిసి భోజనం చేయాలి. ఇలా కార్తీక మాసంలో ఎవరైతే వనభోజనాన్ని నిర్వహిస్తారో అలాంటి వారు ఆయా కాలాలలో చేసిన సర్వ పాపాల నుండి కూడా విముక్తులవుతారు, వైకుంఠ లోకానికి చేరుకుంటారు. జనక రాజేంద్ర ఈ కార్తీక మహత్యాన్ని భక్తి శ్రద్ధలతో విన్న బ్రాహ్మణుడు మూషిక జన్మ నుంచి రక్షింపబడ్డాడు. ఆ కథని చెబుతున్నాను, విను. ఒకప్పుడు కావేరీ నదీ తీరంలో దేవశర్మ అనే బ్రాహ్మణుడు ఉండేవాడు. అతడికి పరమ దుర్మార్గుడైన కొడుకు జన్మించాడు. కొడుకు దుష్ట ప్రవర్తన గురించి తెలిసిన తండ్రి, నాయన, నీవు ప్రతిరోజు కార్తీక ప్రాతస్నానాన్ని ఆచరించు, సాయంత్రం హరిసన్నిధిలో దీపారాధనం చేస్తూ ఉండు, ఈ విధంగా కార్తీక వ్రతాన్ని ఆచరిస్తూ ధన్యుడివి కమ్మంటూ చెప్పాడు. కానీ దుష్టుడైన ఆ బ్రాహ్మణ కుమారుడు తన తండ్రి మాటల్ని వినకుండా ఎదురు తిరిగాడు. కొడుకు ప్రవర్తనకి కలత చెందిన దేవశర్మ ఆవేశంతో అడవిలో ఎలుకగా పుట్టి చెట్టు తొర్రలో పడి ఉండు అంటూ శపించాడు. అతడి తండ్రి పాదాల మీద పడి, నన్ను క్షమించు తండ్రి, నా ప్రవర్తనని పూర్తిగా మార్చుకుంటాను, దయచేసి శాప విముక్తుణ్ణి చేయండి, తరుణోపాయాన్ని సెలవివ్వండి అంటూ పశ్చాత్తాపంతో వేడుకున్నాడు బ్రాహ్మణ పుత్రుడు. చింతించకు నాయన, ఎప్పుడైతే కార్తీక మహత్యాన్ని సంపూర్ణంగా వింటావో అప్పుడే నీ ఎలుక రూపం పోతుంది అంటూ శాప విముక్తి ప్రసాదించాడు దేవశర్మ. తండ్రి శాపం కారణంగా అప్పటికప్పుడే మూషిక రూపాన్ని ధరించిన బ్రాహ్మణ కుమారుడు మహారణ్యంలో ఫలవంతమైన ఒకనొక వృక్షం వద్దకు చేరి ఆ వృక్షం యొక్క త్వరలో దూరాడు. అక్కడే మసులుతూ శాప విముక్తి కొరకు నిరీక్షించసాగాడు. ఇలా కొంతకాలం గడిచిన తరువాత విశ్వామిత్ర మహర్షి తన శిష్య బృందంతో కలిసి కార్తీక స్నానాన్ని ఆచరించవచ్చి ఎలుక ఉన్న చెట్టు మొదలు ఎందు కూర్చుని తన శిష్య బృందానికి కార్తీక మహత్యాన్ని గురించి వివరించసాగాడు. సరిగ్గా అదే సమయానికి జీవాలని హింసించి పొట్టపోసుకునే ఒక కిరాతకుడు ఆ ప్రాంతానికి వచ్చాడు. విశ్వామిత్రాది తపోబృంద దర్శనం వలన ఆ కిరాతకుడిలో పశ్చాత్తాపం కలిగింది. అయ్యా, తమరు చెప్పుకుంటున్న కథలు వినసొంపుగా ఉన్నాయి. ఆ కథల్ని వింటూ ఉంటే
నాకు ఈ జీవితం పట్ల చిరాకు కలుగుతోంది, దయచేసి కథల్లో దాగి ఉన్న రహస్యాన్ని చెప్పండి అంటూ అడిగాడు. అతనిలో వివేకం విరబూస్తున్నదని గ్రహించాడు విశ్వామిత్రుడు. నాయనా, మేం కార్తీక వ్రతాన్ని ఆచరిస్తున్నాం. ఈ కార్తీక మాసంలో ఎవరైనా సరే తెలిసి కానీ తెలియక కానీ స్నాన దాన జప తప పురాణ శ్రవణాదులు చేసినట్లయితే అట్టివారు తమ సర్వ పాపాల నుండి విముక్తిని పొందుతారు. ఈ వ్రతాన్ని భక్తితో ఆచరించే వాళ్ళు జీవన్ముక్తులవుతారు అంటూ కార్తీక మాస మహత్యాన్ని తెలియచేశాడు. ఆ విధంగా కిరాతకుడికి కార్తీక మహత్యాన్ని గురించి చెబుతుంటే ఆ గాథని వినడమే తడవుగా చెట్టు తొర్రలో ఉన్న ఎలుక రూపాన్ని వీడి బ్రాహ్మణ రూపాన్ని పొంది విశ్వామిత్రుడి పాదాల మీద ప్రణమిల్లి తనకు ఏ విధంగా ఎలుక రూపం వచ్చిందో వివరంగా చెప్పాడు. మహర్షి వద్ద సెలవు తీసుకొని తండ్రి వద్దకి తరలి వెళ్ళాడు. అదే విధంగా కిరాతకుడు కూడా కార్తీక మహాస మహత్యాన్ని పూర్తిగా వినడం వల్ల దేహాంతరాన ఉత్తమ గతులను పొందాడు. కాబట్టి ఉత్తమ గతులని కోరుకునేవారు ప్రయత్నపూర్వకంగానైనా సరే కార్తీక వ్రతాన్ని ఆచరించాలి, కనీసం కార్తీక మహత్యాన్నైనా శ్రద్ధతో వినాలి అని వివరించాడు వశిష్ఠుడు. 5వ రోజు పారాయణము సమాప్తము. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. మరిన్ని పురాతన దేవాలయాల సమాచారం కోసం మన టెంపుల్స్ గేట్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. గంట సింబల్పై క్లిక్ చేస్తే టెంపుల్స్ గేట్ నోటిఫికేషన్స్ మీకు వస్తాయి. ధన్యవాదములు.